విష్ణు విశాల్ మెయిన్ లీడ్ గా చేసిన సినిమా ఎఫ్ఐఆర్. సినిమా నిన్నటి నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. ఇంకో పక్క తీవ్రవాదిని పట్టుకోవడం కోసం కొంతమంది ఆఫీసర్లు ట్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తున్న వాళ్ళకి హీరో మీద డౌట్ వస్తుంది. డౌట్తో హీరోని ఫాలో అవడం మొదలు పెడతారు. తర్వాత ఏమైంది, హీరో నిజంగా తీవ్రవాదేనా కాదా, ఆ తర్వాత ఏమైంది అనేది మిగిలిన సినిమా. ఇంకా యాక్ట్రెస్ విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన విష్ణు విశాల్ మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. గౌతమ్ మీనన్ గారికి అయితే పెద్దగా యాక్ట్ చేయడం స్కోప్ లేదు, ఉన్నంతలో బాగానే చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా బాగానే అనిపిస్తుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవడమే స్లోగా స్టార్ట్ అవుతుంది. సినిమా మెయిన్ ప్లాట్లోకి వెళ్ళడానికి 45 నిమిషాల వరకు టైం తీసుకుంటుంది. అప్పటి వరకు వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా స్లోగా బోరింగ్గా సాగుతాయి. సినిమా మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిన తర్వాత కొంతవరకు ఇంట్రెస్టింగ్గానే ముందుకు వెళ్తుంది. ఇక ఇంటర్వల్ బ్లాక్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇక ఇంటర్వల్ తర్వాత సినిమా అంతా థ్రిల్లింగ్గా సాగుతుంది అనుకుంటే, అలా కాకుండా ఎక్కువ శాతం ఎమోషనల్గానే ముందుకు వెళ్ళింది. సీన్స్ అన్ని కూడా పర్వాలేదు అనిపిస్తాయి. తర్వాత వచ్చే కొన్ని సీన్స్ అయితే మరీ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించవు. కాకపోతే హీరో అందులోంచి ఎలా బయటపడతాడు, ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సినిమాలో క్లైమాక్స్కు ముందు వచ్చే సీన్స్ని బాగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే, సాంగ్స్ అంతగా ఆకట్టుకునే లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, స్టోరీ లైన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే అయితే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపించదు. కాకపోతే సినిమాలో వచ్చే కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్, క్లైమాక్స్లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ అయితే బాగా అనిపిస్తాయి. వాటి కోసం అయితే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఆ ట్రై చేసేది ఇప్పుడు ట్రై చేస్తారో లేదా డిజిటల్ రిలీజ్ అయినప్పుడు ట్రై చేస్తారో అనేది మీ ఇష్టం. వీడియో క్లోజ్ చేసే ముందు ఇప్పటివరకు కనుక లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.